విశాఖలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, దాని ఆవిష్కరణకు మహేష్ బాబును ఆహ్వానిస్తామని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సరస్వతి పార్క్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద గల ఏఎంసీఓఎస్ఏ ఫంక్షన్ హాల్లో స్వర్గీయ కృష్ణ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసుపల్లి మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే అన్నారు. టెక్నాలజీ లేని సమయంలో కూడా చిత్ర నిర్మాణంలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావడంలో కృష్ణ చేసిన సాహసాలు అనేకమని అన్నారు. కృష్ణ సినిమా విడుదలైందంటే టికెట్ల కోసం తాను గోడలు దూకి సినిమా చూసి ఎంజాయ్ చేసేవారమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కలర్ మూవీస్ రావడం కానివ్వండి, మరి అలాగే ఎన్నో స్కోప్ సినిమాలు తీయడం కానివ్వండి, కౌబాయ్ వేషం వేసిన మరి అదే ఒకే కుటుంబంలో నుంచి ఇంచుమించు సంవత్సరాల లోపు మరి ఇందిరమ్మ గారు కానివ్వండి, రమేష్ బాబు కానివ్వండి, కృష్ణ గారు, విజయ నిర్మల గారు అందరూ కూడా ఒకే సంవత్సరంలో చనిపోవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఇది. అది ఎవరు కూడా పోడ్చలేని లోటు ఇది. మరి నిజంగా వారి కుటుంబానికి నా ప్రకారం సానుభూతిని తెలియజేస్తూ కృష్ణ గారికి అంటే ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కానీ ఆయన ఇంకా వెళ్ళలేదు, అందరి గుండెల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు మన తెలుగు పరిశ్రమకి కలర్ సినిమా కానీ ఇంకా మంచి డేరింగ్ డాషింగ్ పిక్చర్స్ కానీ తీసుకొచ్చింది కృష్ణ గారు. ఆయనకి మన గుండెల్లో పెట్టుకొని ఇంకా రాబోయే కాలంలో ఆయన ప్రతి కార్యక్రమం గుర్తు పెట్టుకుని చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఉన్నది మా కృష్ణాపానికి కులానికి మతానికి అతీతులు మాకు ఒకటి ఒకటే క్యాస్ట్ ఒకటే కులం పెద్దంగా వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. ఎందుకంటే కృష్ణ గారు అంటే ఒక అనుశిక్షణ కలిగిన ఒక విలక్షణమైన నటుడు. ఏమైనా ఈ రోజు వెంటనే ఏమైనా కొత్త సంచలనాలు పరిచయం చేయాలన్నా ఈ రోజు కృష్ణ గారు చేసిన సాహసాలు కానీ కృష్ణ గారు సినిమాలోనే ఉంటాయి. ఆయన సాహసాలు సాహసమైన ఊపిరి అందరికంటే గనుడు మోసగాడు ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో కూడా ఎదిరించి తోటి నటీనటులతో పోటీ పడుతూ ఎంతో ఒక స్థానస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణ గారు. అందరూ అన్నారు వాస్తవమే, మనం ఇంత త్వరగా మన కృష్ణ గారిని కోల్పోతామని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నారు కదా, అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తూ ఉన్నారు కదా. సో ఎలాగలేదైనా సరే అంత మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అల్లూరి సీతారామరాజు ఏదైనా దరిదాపులకు వస్తుందా? రాదు. అంతే, ఎవరెన్ని మూవీస్ చేసినా సరే కృష్ణ గారిలో ఉండే కెపాసిటీ, స్టామినా, గట్స్ వారికే చెందుతుందన్నమాట. చూసిన సినిమానే పదిసార్లు చూసి ఆఖరికి నేను బాక్సింగ్ నేర్చుకున్నా. ఓకే, అతను స్విన్స్ ఫైర్ తోటే, అప్పుడు నా గురువుగారు వైట్ గారు, ఆ తర్వాత పొట్టి సత్యారావు గారు. ఆ రకమైన స్టైల్ ఆఫ్ లైఫ్ అబ్బబట్టే నేనేమో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఒక పైలట్ ఆఫీసర్గా వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత ఏమో నేనేమో ఒక ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చానంటే మరిచిపోను నేను, ఆ నేల టికెట్ మర్చిపోను. అదంటే మాకు అభిమానం డెఫినెట్గా. మేమేమో ఆర్కే బీచ్లో అతని కంశ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము, మహేష్ బాబు గారిని పిలిపిస్తాము ఆ ప్రోగ్రామ్కి, మళ్ళీ అతని పుట్టినరోజుకెల్లా ఇవన్నీ కూడా జరిపిస్తాము, అన్ని పర్మిషన్స్ అబ్టైన్ చేసి చేస్తాము. ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను.